Namaskaram. Dr. Raos Dental YouTube channel ki swagatam, suswagatam. Dr. O. Nageswarrao gar gurinchi pratyekanga cheppalsina avasaram ledu. 25 samvatsaral nundi Gandhi Usmania Hospital lo anubhavam kaligi unnaru. Hyderabad loni Amirpet lo 38 samvatsaral nundi practice chestunnaru. Dr. Garu ee YouTube channel ni start cheyadaniki gala mukhya uddesham samanyulaku danta parignanam kaliginchatame ayana mukhya lakshyam. అయితే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఈరోజు డాక్టర్ గారిని అడిగి దంత సమస్యల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఇంప్లాంట్స్ ఏ వయసు వారు పెట్టించుకోవచ్చు అంటారు? అంటే వయసు పైబడి వారిని పెట్టించుకుంటే ఏమన్నా వాళ్ళకి ఇబ్బందులు ఏమన్నా వస్తాయంటారు? చాలామంది ఏజ్డ్ పళ్ళు ఊడిపోయిన వాళ్ళు వయసు 50, 60, 70, 80 సంవత్సరాలు వారు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వయసులో నాకు ఇంప్లాంట్ ఎందుకండి అని అంటూ ఉంటారు అన్నమాట. అంటే ఇంప్లాంట్ పెట్టించుకోవడం వల్ల అంటే ఇప్పుడు ఈ దానితోటి ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటాయా అంటే కొంతమందికి బీపీ ఉంటుంది, కొంతమందికి షుగర్ ఉంటుంది, కొంతమందికి మిగతా ప్రాబ్లమ్స్ ఉంటాయి, జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ జనరల్ ప్రాబ్లమ్స్లో ఇంప్లాంట్స్ పెట్టించుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు అన్నమాట. అంటే ముందే ఇప్పుడు వాళ్ళు జనరల్ చెకప్ చేయించుకొని బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, ఈ విషయాల్ని జనరల్ డాక్టర్ దగ్గర వాళ్ళు చెకప్ చేయించుకొని మీరు పెట్టించుకోవచ్చు అని గుండె డాక్టర్ కానీ లేకపోతే డయాబెటిక్ షుగర్ డాక్టర్ కానీ వీళ్ళు సర్టిఫై చేస్తారు. ఆ సర్టిఫై చేసిన తర్వాత మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు ఓకే అంటే అప్పుడు వాళ్ళకి ఇంప్లాంట్ని పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఇంప్లాంట్ ఫిజికల్గా ఎవరైనా పెట్టుకో అంటే ఫిజికల్ కండిషను బాగా ఉంటే, అట్లాగే బోన్ కండిషను బాగా ఉన్నట్లయితే ఎవరైనా సరే మొత్తం అంటే పెట్టాలంటే పైన పెట్టాలి, కింద పెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా పెట్టించుకోవచ్చు, కాకపోతే వాళ్ళ యొక్క జనరల్ హెల్త్ కండిషను బాగుండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే ఎవరైనా ఇంప్లాంట్స్ పెట్టించుకోవచ్చు. విన్నారు కదండి పళ్ళ సమస్యల గురించి, అలాగే దంత సంరక్షణ గురించి డాక్టర్ గారు మంచి మంచి విషయాలు, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా వివరంగా తెలియజేశారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.